जय तेलंगाना, जय तेलंगाना। केसीआर का नायकत्व कोनाली 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 कोनाली, जय तेलंगाना। गौरवनीयులు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ గారికి, మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, గౌరవ శాసన సభ్యులు సతీష్ అన్న గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, రైతు బంధు సమితి అధ్యక్షులు నాగిరెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి గారు, మరొక సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ గారు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మా చేరియాల దుబ్బాక గజ్వేల్ మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ కౌన్సిలర్లకు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన విద్యార్థి విభాగ కార్యకర్తలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతు సోదరులు, కళాకారులు, మీడియా మిత్రులు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే ప్రభాకర్ అని అన్నట్టు నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇదే ఏరియాలో ఎన్నో ఉద్యమాలు చేసినాం తెలంగాణ కోసం. ఆనాడు పిలుపునిస్తే చాలు, వేల సంఖ్యలో ఉద్యమకారులందరూ కూడా కదిలి వచ్చారు. ఇవాళ మళ్ళీ కూడా అట్లే అనుకున్నాం. ప్రభాకర్ అని అన్నట్టు 3-4 వేలు వస్తారేమో అనుకున్నా, కానీ చూస్తుంటే 7-8 వేల మంది స్వచ్ఛందంగా వచ్చింది. ఒక్క బండి పెట్టలే, పార్టీ తరఫున ఒక జీప్ పెట్టలే, ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిస్తే చాలు, ఇవాళ వేలాది మంది రైతులు కార్యకర్తలు స్వచ్ఛందంగా కదిలి వచ్చింది. నాడు తెలంగాణ కోసం పోరాటం చేసినాం, నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తున్నాం. నాడు తెలంగాణ కోసం పోరాడినం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. నేడు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా రైతులు విజయం సాధించి తీరుతారనే నమ్మకం కూడా నాకుంది. నాటి తెలంగాణ పోరాటం ఒక న్యాయమైన ధర్మమైనటువంటి పోరాటం. నేడు రైతుల పోరాటం ఇది ఒక న్యాయమైన ధర్మమైన పోరాటం. రైతుల హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, రాష్ట్ర రైతులు గెలుస్తారనే నమ్మకం కూడా నాకున్నది. ఎందుకంటే ఈరోజు మనం అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు, మన రాష్ట్రం కోసం అడుగుతలేము, కొత్త ముచ్చట కానే కాదు. పక్కన పంజాబ్ రాష్ట్రంలో ఎట్లయితే పండిన పంటంతా కొన్నారో, మా తెలంగాణలో కూడా అదే రకంగా పంట కొనండి అంటున్నాం మనం. ఆనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నా, మురార్జీ దేశాయ్ గారు ఉన్నా, విపి సింగ్ ఉన్నా, వాజ్పేయి గారు ఉన్నా, పివి నరసింహారావు గారున్నా, రాజీవ్ గాంధీ గారున్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా వడ్లు కొన్నరు. ఇంతకాలం కొంటరెట్లా, ఇప్పుడు కొనరెట్లా అని మాత్రమే మేము అడుగుతున్నాం. ఇలా ఇన్నేళ్ళు కొనలేదా? ఏ ప్రభుత్వం ఉన్నా, ఢిల్లీలో కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా, అది యూపీఏనా ఎన్డీఏనా, అది విపి సింగ్ ప్రభుత్వమా, అది ఏ ప్రభుత్వం అయినా వడ్లు కొన్నరు. మరి ఇంతకాలం కొని ఇప్పుడే ఎందుకు కొనరు అన్నదే ప్రశ్న. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వంలాగా వ్యవహరిస్తలేదు, ఒక కంపెనీలాగా, ఒక వ్యాపార సంస్థగా, ఒక లాభ నష్టాలు చూసుకునే ఒక కంపెనీలాగా నడుస్తుంది కనుకనే వడ్లు కొనమని తొండికేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద బడా బడా పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టినారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టిన ఆ బడా బడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేస్తారట. 11 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కంపెనీలకు అప్పులు మాఫీ చేసిండ్రు, మా రైతుల వడ్లు కొనమంటే మాకు నష్టం వస్తుంది అని మాట్లాడుతున్నారు. రైతుల వడ్లకు నష్టం వస్తే నీకు ఇబ్బంది అవుతుందా? లక్షల కోట్లు కంపెనీలకు మాఫీ చేస్తేనేమో నీకు సంతోషం అవుతుంది? 6 గాలం కష్టపడి
చెమట చుక్కలతో తమ నెత్తుడి కష్టంతో పంట పండించిన రైతుకు వడ్లు కొనమంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కష్టమైతుంది అంటే ఈ కేంద్రం ఎవరి పక్షాన ఉంది పేద రైతుల పక్షాన ఉన్నదా బడా పారిశ్రామికవేత్తల పక్షాన పనిచేస్తుందా ఒక్కసారి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అచ్చేదిని అని చెప్పుకుంటూ వచ్చింది హే ఆగే అచ్చేదిని అన్నారు అచ్చేదిని ఆయంగే అన్నారు కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అచ్చేదిని కాదు అన్ని వర్గాలకు చచ్చేదిని వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఏ వర్గం సంతోషంగా ఉంది మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి ధరలు పెంచుడు తప్ప దించుడు తెలవని ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం తప్ప ఉద్యోగాలు ఇవ్వడం తెలవని ప్రభుత్వం పేదల దగ్గర లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలవనటువంటి ప్రభుత్వం మీరు ఏ విషయంలో ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పండి అబద్ధాలు ఆడడం తప్ప నిబద్ధత తెలవని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు వ్యతిరేకం రైతులను ఇలా ఇబ్బంది పెడతా ఉంది రైతులను కాల్చిపెడతా ఉంది కానీ రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇలా మనసు రానటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఇలా ఆలోచించాలి మనందరం ఏం చేసింది బీజేపీ ఒక్కటన్నా మంచి పని చెప్పండి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని వారం వారం చెప్తాడు విని 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 విసిగిపోయిండ్రు ప్రజలు అయ్యా మోడీ గారు నీ మన్ కీ బాత్ బాధమే పహలే హమారా కిసానుం కే బాత్ సునో హమ్ పహలే హమారా దాన్ కీ బాత్ కే లియే బోలో తుమారా మన్ కీ బాత్ మే హమారే దాన్ కరితే నై కరితే ఉస్కే బారే మే పహలే బోలో మా వడ్లు కొంటవా కొనవా చెప్పు ఉత్త సోది కాదు సొల్లు పురాణం కాదు మా లక్షల ఎకరాల్లో పంట పండించిన మా రైతుల భవిష్యత్తు మా రైతులకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో ఏ బీజేపీ గవర్నమెంట్ అని ఇచ్చిందా ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిందా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే ఇవాళ రైతులకు ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో మన కేసీఆర్ రైతులకు ఇవాళ సకాలంలో ఎరువులు అందించినాం 90% మీద డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా అందిస్తూ ఉన్నాం రైతులకు కళ్ళాలు కట్టినాం రైతులకు మండలానికి ఒక గోడౌన్ కట్టినాం ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసినాం ప్రతి సంవత్సరం రైతుల కోసం ఉచిత కరెంటుకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రైతులకు రైతు బంధు మీద 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రైతు బీమా మీద 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగు చేసుకున్నాం ఇరిగేషన్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకున్నాం ఇదంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా మేము రైతులకు చేసిన పని నువ్వు చేసేది ఒక్కటే పని పండిన వడ్లు కొనే బాధ్యత నీకు ఇచ్చింది రాజ్యాంగం ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ వడ్లు కొనే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి పెట్టింది ఆ రోజు పెద్దలు గా పని చేయమంటున్నాం తప్ప కొత్త ముచ్చట చెప్తలేం ఎందుకు కొనవు అని మేము అడుగుతా ఉన్నాం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇలా మద్దతు ధర అనేది దేనికి ఇస్తాం మద్దతు ధర వడ్లకు ఇస్తాం నువ్వు వడ్లు కొను రైతులకు పైసలు ఏ నాకు సన్న బియ్యం ఇవ్వాలి నాకు రా రైసే ఇవ్వాలి నేను బాయిల్ మద్దతు ధర నువ్వు బియ్యానికి ఇచ్చినవా వడ్లకు ఇచ్చినవా ధర వడ్లకు ఇచ్చినప్పుడు బాజాబ్తా వడ్లు కొను నీ బుద్ధున చేసుకో సన్న బియ్యం చేసుకుంటావా నూకలు చేసుకుంటావా బాయిల్ రైస్ చేసుకుంటావా నీ ఇష్టం కేంద్ర ప్రభుత్వంగా మద్దతు ధర ఇచ్చింది వడ్ల కోసం వడ్లు కొనే బాధ్యత ఎఫ్సిఐగా నీ మీద ఉన్నది గా వడ్లు కొను రైతులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇయ్యి కానీ ఇవాళ వాళ్ళు ఎంత తొండి ఆట ఆడుతున్నారంటే కొనమని నేరుగా చెప్పక అది ఎట్లున్నదంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిచ్చినట్టున్నది కొనమని చెప్పకనే చెప్తున్నారు ఏ రకంగా చెప్తున్నారు మాకు రా రైసే కావాలి అదే పండేదే బాయిల్ రైస్ అయితే నీకు రా రైస్ ఎక్కడికి తేవాలి ఈ ఎండకు ఈ 40-45 డిగ్రీల ఎండకు పండేదే బాయిల్ రైస్ మనం రా రైస్ బియ్యం పట్టిస్తే నూకలు అయితే 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం రానే రాదు ఈ ఎండకు మరి 20 కిలోల బియ్యం ఇస్తాం తీసుకో 2 క్వింటాల్కు తీసుకోండి మరి నువ్వే పట్టించుకో వడ్లు కొనే జిమ్మేదారు నీది నువ్వు బియ్యం పట్టించుకుంటావా బాయిల్ రైస్ చేసుకుంటావా నూకలు పట్టించుకుంటావా పిండి చేసుకుంటావా అది నీ ఇష్టం కానీ ఇప్పుడు ఎంత తొండాట లేలే మేము బాయిల్ రైస్ తీసుకోం మేము నూకలు తీసుకోం మాకు 67 కిలోల బియ్యం పెట్టు 67 కిలోల బియ్యం వస్తాయా ఈ ఎండాకాలం క్వింటల్ వడ్లు పండిస్తే 67 కిలోల బియ్యం వస్తాయా రావని ఆయనకు తెలుసు అందరికి తెలుసు అంటే ఇదేందన్నట్టు ఒక తొండాట కొనమని చెప్పకనే చెప్పుడు
రైతులను రోడ్డు మీదకి తెచ్చుడు, రైతుల జీవితాలు ఆగం చేసుడు, ఎన్ని అబద్ధాలు ఆడతారు. నేను ఇందాకన్నా అబద్ధాలు ఆడడం తప్ప నిబద్ధత తెలివని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే అధికారం మీకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి. వడ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే వేరే దేశానికి పంపాలంటే ఒక రైతు పంపుకోగలుగుతాడా, ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపుకోగలుగుతాడా? ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఘాటు ఒప్పందాలు మార్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం మార్చాలి. విదేశాలకు వడ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది రాష్ట్రాలను చేసుకోండి అని ఒక అబద్ధం ఆడతాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళే చేసిండ్రు, పోయిన సంవత్సరం వడ్లు ఎక్స్పోర్ట్ చేసిండ్రు, బియ్యం విదేశాలకు ఎగుమతి చేసిండ్రు, కానీ మేము చేయట్లేదు అని పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ఆడతారు. ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు పార్లమెంట్లో. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని ప్రతిపాదన పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనే పంపలేదు అని ఒక అబద్ధం ఆడిండ్రు. ఇట్లా ప్రతి విషయంలో గిరిజన రిజర్వేషన్లు మా ఎస్టీలకు 11% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే మాకు తీర్మానమే రాలేదని పార్లమెంట్ సాక్షిగా అబద్ధం ఆడతారు. అంటే అబద్ధాల పునాదుల మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జూటా పార్టీగా మారిపోయింది. మోడీ అంటే మోదుడు, బీజేపీ అంటే బాధుడు. మోడీ అంటే మోదుడు, బీజేపీ అంటే బాధుడు. ఏమున్నది? పెట్రోల్ మోదుడు, డీజిల్ మోదుడు, గ్యాస్ సిలిండర్ మోదుడు, మంచి నూనె మోదుడు, మందుల ధరలు కూడా పెంచిండ్రు లాస్ట్కు. నిన్న ఇవాళ మందుల ధరలు, మందుల గోళీల ధరలు కూడా పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు 400 సిలిండర్ ధర ఉంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అబ్బ 400 ధర పెంచింది కాంగ్రెస్ అని గుండెలు బాదుకున్నారు. రోడ్డు మీద వచ్చి కొట్లాడిండ్రు, ఇలా 1,050 రూపాయలు చేసిండ్రు సిలిండర్ ధర. సబ్సిడీ ఎగబెట్టిండ్రు మొత్తానికే, 400 సబ్సిడీ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. 4 రోజులు బ్యాంకులు వేసిండ్రు, 400 చేసిండ్రు, 200 చేసిండ్రు. నిన్న ఇలా ఆయన తెగబెట్టిండ్రు, సబ్సిడీ బంద్ చేసిండ్రు, సిలిండర్ ధర 1,050 రూపాయలకు పెంచిండ్రు. పెట్రోల్ డీజిల్ అయితే ఇంటి ముంగట కరెంటు మీటర్ తిరిగినట్టు తిరుగుతున్నది. ఏం పెంచుడది? గత 14 రోజుల నుంచి రోజు పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతూ ఉన్నది. పాపం ఎవరన్నా పెట్రోల్ బంకులపై పెట్రోల్ పోసుకోవాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. పేదవాడు బతికే పరిస్థితి లేదు. ఉప్పు, పప్పు, కూరగాయలు అన్నింటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ శ్రీలంకలో ఇంకా ఘోరంగా ఉన్నది. ఇవాళ దేశంలో, మన దేశంలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక నియంత్రణ లేదు. పేదలంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్నచూపు, కార్మికులంటే చిన్నచూపు, నిరుద్యోగులంటే చిన్నచూపు, మహిళలంటే చిన్నచూపు, ఎవరిని కూడా పట్టించుకోలే వీళ్ళు. బేటీ పడావ్ బేటీ బచావ్ అని ఒక నినాదం ఇచ్చింది. అంటే ఆడపిల్లల్ని బతికించండి, ఆడపిల్లల్ని చదివించండి అని అందంగా చెప్పిండ్రు. బేటీ బచావ్ బేటీ పడావ్ చెప్పుడు అందంగా చెప్పిండ్రు, ఖర్చు మాత్రం పెట్టలే. పెట్టిన ఖర్చు రూపాయికి 80 పైసలు టీవీలల్లో యాడ్లు వేసుకోవడం, పేపర్లల్లో, పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడం, హోర్డింగులు పెట్టుకోవడం మీద ఖర్చు పెట్టింది. కానీ నిజంగా ఆడపిల్లలను చదివించడం మీదనో, ఆడపిల్లల జీవితాల్లో వెలుతురు తేవడంలో ఖర్చు పెట్టింది చారాణ, వాళ్ళ డబ్బగొట్టుకున్నది బారాణ. డబ్బగొట్టుకోవడం మీద బారాణ ఖర్చు పెట్టిండ్రు, నిజంగా ఆడపిల్లల మీద చారాణ ఖర్చు పెట్టిండ్రు. అంటే ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ. ఏం చేసిండ్రు? రైతుల విషయంలో అట్లే చెప్పిండ్రు, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? రెట్టింపు ఒకటి అయింది, పెట్టుబడి రెట్టింపు అయింది. వ్యవసాయానికి పెట్టే ఖర్చు రెట్టింపు అయింది తప్ప ఆదాయం రెట్టింపు కాలే. నువ్వు డీజిల్ ధర పెంచితే బీజేపీ వచ్చినాడు ఎకరం దున్నాలంటే 2,000 రూపాయలకు దుందురు, ఇవాళ 5,000కు వచ్చింది. 5,000 ఇస్తే తప్ప ఒక ఎకరా దున్నని పరిస్థితి వచ్చింది. ఆనాడు వరి కోత మిషన్కు 1,000 ఇస్తే వచ్చి ఒక ఎకరం కోసిపోదురు, ఇవాళ 2,000కు వచ్చింది వరి కోత మిషన్ కొయ్యాలంటే. ఎరువుల ధర పొటాషియాల 1,700 అయింది, డిఏపీ ధర పెరిగింది, ఎరువుల ధర పెరిగింది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు, రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిండ్రు, రైతుల మీద భారం మోపిండ్రు, రైతుల ఉసురు పోసుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది అబద్ధం కాదా? నిరుద్యోగం ఒక్క ఉద్యోగం ఇస్తుందా? ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఈ రాష్ట్రంలో 2,40,000 ఉద్యోగాల నియమకాల ప్రక్రియ చేపట్టినం ఇప్పటికే 132,000 ఉద్యోగాలు ఇచ్చినం మిగతా ఉద్యోగాల నియమకానికి నోటిఫికేషన్లు వస్తున్నాయి ఒక్క ఖాళీ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కూడా నింపుతామని చెప్పినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కేంద్రం ఎందుకు నింపది అని అడుగుతున్నా ఇయాల రైల్వేలో 300,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆర్మీలో సిఆర్పిఎఫ్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కేంద్ర పోలీస్ బలగాలలో 300,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బ్యాంకుల్లో ఎల్ఐసి లో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో 900,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్ని కలిపి 1,650,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి ఎందుకు నింపరు మరి అవి నింపితే మా పిల్లలకు 100,000 మందికి తెలంగాణలో ఉద్యోగాలు రావా అవి నింపరట ఉద్యోగాలు నింపరు ధరలు పెంచుతారు కంపెనీలు అమ్ముడు ఫ్యాక్టరీలు అమ్ముడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు రైతుల ఉసురు పోసుకునుడు కార్మికుల ఉసురు పోసుకునుడు ఇది తప్ప ఒక్క మంచి పని ఏమైనా చేసిందా నేను అడుగుతా ఉన్నా ఏ వర్గానికి చేసిండు ఇలా పెట్రోల్ వేస్తిరి డీజిల్ వేస్తిరి గ్యాస్ ధర పెంచుతిరి ఉన్న ఉద్యోగాలు ఊడగొడతిరి రైతులకు వడ్లు కొనమనబడతిరి బాయిల కాడ మీటర్లు పెట్టమనబడతిరి ఏంది ఒక్కటి జరిగింది నిన్న నేను టీవీలో చూస్తుంటే పొయ్యిల కట్టలు వాపసు వచ్చినాయి మళ్ళా ఈ వెనకటి ఉన్క పొయ్యిలు గ్యాస్ పొయ్యిలు పోయి గ్యాస్ నూనె పొయ్యిలు వస్తున్నాయి ఇక ఇదా మీరు ముందుకు పోతున్నామా వెనకకు పోతున్నామా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ ఏది ఏమైనా ఈ రైతుల పక్షాన మన పోరాటం ఆగదు ఎందుకంటే వెనకట పంజాబ్ వాళ్ళు కూడా ఇట్లే కొట్లాడిండ్రు కొట్లాడి కొట్లాడి ఢిల్లీకి పోయిండ్రు కొట్లాడిండ్రు ఇవాళ పంజాబ్లో శాశ్వతంగా ఒక హక్కును సాధించిండ్రు ఏంటిది పంజాబ్లో ఎన్ని వడ్లు పండినా ఎన్ని గోధుమలు పండినా ఒక్క గింజ లేకుండా కేంద్ర ప్రభుత్వం కొంటున్నది మనం కూడా ఆ హక్కును సాధించాలి వాళ్ళు ఏమంటారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నారు మరి సబ్కా వికాస్ అంటే తెలంగాణ వికాసం లేదా దాంట్లో తెలంగాణ ఈ దేశంలో లేదా సబ్కా వికాస్ అంటే భారతదేశ ప్రజలందరి వికాసమే సబ్కా వికాస్ అవుతుంది అంటే పంజాబ్కు ఒక వికాసం తెలంగాణకు ఒక వికాసం ఉంటుందా అక్కడో నీతి ఇక్కడో నీతి ఉంటుందా మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు మొత్తం దేశానికి ప్రధానమంత్రియా ఒక ప్రాంతానికి ప్రధానమంత్రియా ఒక ప్రాంతానికి ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఉండొచ్చా ఇది ఎక్కడి నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందువల్ల ఈ పోరాటం మనం గట్టిగా చేయాలి ఎందుకంటే ఇది ఒక యాసంగి పంట ముచ్చట కాదు ఎప్పటికీ ఉండే సమస్య ఇది శాశ్వతమైన సమస్య పంజాబ్ లెక్క ఒక్కసారి మనం కూడా హక్కు సాధిస్తే మన రైతులుగా తరతరాలు బతికిపోతారు ఇలా కేసీఆర్ గారు ఆ పని చేసిండ్రు గొప్ప పని చేసిండ్రు రానే రావు కానే కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు రానే రావన్నారు బతికుండంగా చూస్తామా అన్నారు కానీ నీళ్లు తెచ్చి చూపించిండు కేసీఆర్ కరెంటు ఇచ్చి చూపించిండు కేసీఆర్ పెట్టుబడి ఇచ్చి చూపించిండు కేసీఆర్ దాని సోపదికి ఈ కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించుకుంటే నిజంగానే మన రైతు రాజైపోతాడు మన రైతు జీవితాల్లో మార్పు వస్తుంది దానికోసమే మనం పోరాడుతున్నాం రాజకీయాల కోసం కాదు మన ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో రైతును కిందపడనీయడు రైతును కాపాడతాడు రైతును నిలబెడతాడు స్వయంగా రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రోజు వ్యాపారం చేసే ఒక రైతు గనక రైతును కిందపడనీయడు మన కేసీఆర్ కానీ మన పోరాటం ఒక శాశ్వత పరిష్కారం కావాలి ఎట్లయితే శాశ్వతంగా నీళ్లు వచ్చినాయో కరెంట్ వచ్చిందో పెట్టుబడి సాయం వచ్చిందో రైతు బీమా వచ్చిందో రేపటికి ఏ పంట పండినా ఎంత పండినా కొనే విధంగా ఈ కేంద్రంతో ఒప్పించి మెడలు వంచి సాధించి తీరాలి ఇవాడు ఆ ప్రయత్నం మనం ఆ ఒక్కటి మనం చేసుకోగలిగితే తెలంగాణ రైతాంగం తరతరాలు బతికిపోతుందన్న ఒక తాపత్రయం ఒక తన్లాట కాంది ఏది లేదు తెలంగాణ కేసీఆర్ గారు బయలుదేరినాడు వస్తుందన్నారా అయితదా మేము చూస్తామా చెన్నారెడ్డి గారితోనే కాలే కేసీఆర్ గారితోనే అయితా అన్నారు తెచ్చి చూపించలే కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చి చూపించలేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఏర్ పడితే మీకు అంత చీకటే కరెంట్ ఎక్కడన్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6 గంటల కరెంటు కోత గుజరాత్లో మోడీ గారి సొంత రాష్ట్రంలో వారంకి ఒక్క రోజు కరెంటు బంద్ ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి కరెంటే లేదు గుజరాత్లో మోడీ గారి రాష్ట్రంలో పక్కన మహారాష్ట్రలో కరెంటు కోత ఒరిస్సాలో కరెంటు కోత ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయి కరెంటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతటా కరెంటు కోతలు ఉన్నాయి అంటే
ఒక మంచి నాయకుడు ఉంటే పట్టుబడితే ఏదైనా సాధ్యమని మనం చూపించుకున్నాం. మరి రేపు కూడా ఈ సమస్య కూడా పరిష్కారం అవుతది. కాకపోతే పట్టుబట్టాలి, పోరాటం వీడద్దు. ఈ బీజేపీలను గట్టిగా వెంటబడాలి. రేపు ఒక మంచి కార్యక్రమం ఉంది. ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలి. ఎగరేద్దామా? జెండాలు వచ్చినాయా మీ ఊర్లకు? మరి దయచేసి రేపు కేంద్ర ప్రభుత్వ శవయాత్ర డప్పు పెట్టుండి, మంచిగా శవాన్ని పెట్టుండి, మంచిగా యాత్ర పెట్టుండి, ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి. ఎవడన్నా ఒకటి బీజేపీ ఉంటే వాడిని కూడా అడుగురి, ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా? కొనాలి, కొనాలంటే జెండా ఎగిరి, కొనాలంటే జెండా ఎగిరేయి. ఎవరిని వదిలిపెట్టద్దు, ఆ జెండా ఎగిరేసి తీసేయద్దు. అట్లనే ఉండాలి, యాద్ చేస్తుండాలి బీజేపీలకు. బీజేపీలకు బిడ్డ నువ్వు వాటిలు కొనదాకా ఈ జెండా ఎగురుతూనే ఉంటుందని చెప్పాలి. ప్రతి ఇంటి మీద మన కార్యకర్తలే కాదు, మీ ఊర్లో పొద్దున్నే బయలుదేరి డప్పు కొట్టుతూ ఊరంతా తిరిగి ఇంటింటి మీద నల్ల జెండా ఎగిరేయాలి. ఢిల్లీకి తెలిసి వచ్చేటట్టు మన నిరసన తెలపాలి. జెండా ఎందుకు ఎగిరేస్తున్నాం? కేంద్ర ప్రభుత్వాన్ని వడ్లు కొనమని ఎగిరేస్తున్నాం. మన నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో మనం తెలియజేస్తున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఇవన్నీ సిద్దిపేట జిల్లా కార్యకర్తలందరూ ఉన్నారు, ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మీరు రేపు ఉదయాన్నే 8 గంటలకే ప్రారంభమై ఏ ఊర్లో కూడా ఏ రైతు ఇంటి మీద జెండా లేకుండా నాకు కనబడద్దు. నాకు వీడియోలు పంపాలి మీరంతా. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా రేపు ఎగరాల్సిందే. మన నిరసన తెలియజేయాల్సిందే. మన కొత్త బందాలో ఢిల్లీ దిమ్మ తిరగాలి. అబ్బా ఇట్లా నాని రైతు అనే వాళ్ళు ఎవరైనా వడ్లు కొనాలంటారు, కొనాలంటే జెండా ఎగిరేయాలి. కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పే విధంగా ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరాల్సిందే. ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ గారు, మా రైతు సంఘం నాయకులు రేపు ఉదయాన్నే ఈ కార్యక్రమం చేయాలి. రేపు జెండా ఎగిరేస్తాం. 11వ తారీఖు నాడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించే విధంగా, జాతీయ మీడియాలో ఈ కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టే విధంగా, వీళ్ళ నీతిని బట్ట బయలు చేసే విధంగా ఢిల్లీలో కూడా 11వ తేదీ నాడు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయబోతా ఉన్నాం. ఈడ్చిపెట్టేదే లేదు. మన హక్కును పొందేదాకా, మన వడ్లు కొనేదాకా, పంజాబ్లో ఏ పద్ధతిలో పండిన పంట అంతా కొన్నారో తెలంగాణలో కూడా అంతా కొనేదాకా వీళ్ళు నిడిచిపెట్టేదే లేదు. దానికి మనం సంసిద్ధం కావాలి. మరి ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. రేపు కూడా దయచేసి నేను అందరినీ కోరుతున్నా, ఎవరి ఊర్ల వాళ్ళే, జెడ్పీడీసీ గారు మీ ఊరే, ఎంపీపీ గారు మీ ఊరే, మీ మండలం అంతా చేపియాలి. మీ ఊర్లో ఫస్ట్ మీ ఇంటి మీద ఎగిరేయింది, దాన్ని ఊరంతా ఎగిరేయాలి. ప్రతి మనిషి, ప్రతి రైతు ఇంటి మీద ఎగిరేసినాకనే మీరు వేరే పని చూసుకోవాలి తప్ప, మనం రేపు ఇది మంచిగా కార్యక్రమాన్ని 100% దీన్ని విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.